Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ టీడీపీ ఎమ్మెల్యే ఓటమి కోసం దేవుణ్ణి వేడుకుంటున్న చంద్రబాబు ఏ పార్టీ అధినేత అయినా తమ అభ్యర్థులందరూ ఎన్నికల్లో గెలవాలని తాను ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరికైనా అధికారమే పరమావధి. రాజకీయమే శ్వాసగా భావించే చంద్రబాబు లాంటి వారైతే అధికారం లేకపోవడాన్ని అరక్షణం కూడా తట్టుకోలేరు. మరి అలాంటి చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యే ఓడిపోవాలని ఎందుకు కోరుకుంటారు? అయితే దీని వెనుక ఒక లాజిక్ ఉంది. లాజిక్ అనే కంటే దీనిని సెంటిమెంట్ అనాలేమో. ఇక విషయంలోకి వెళితే వరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తెలుసు కదా, ఇప్పుడు ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కూడా. పైగా చంద్రబాబుకు అత్యంత ఇష్టులైన నాయకుల్లో ఆయన కూడా ఒకరు. అంత ఇష్టుడైన పయ్యావుల కేశవ్ ఓడిపోవాలని చంద్రబాబు మనస్ఫూర్తిగా కోరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పయ్యావులు కనుక గెలిస్తే చంద్రబాబు సీఎం అవడం ఎంతమాత్రం సాధ్యం కాదు. ఇది మేం చెబుతున్నది కాదు, గత చరిత్ర దీనికి నిదర్శనం. పయ్యావుల కేసీ విషయంలో ఈ సెంటిమెంట్ రెండు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. ఆయన గెలిస్తే చంద్రబాబు సీఎం సీటు కోల్పోతున్నారు, ఆయన ఓడిపోతేనే చంద్రబాబు సీఎం అవుతున్నారు. కావాలంటే ఈ ఉదాహరణను చూడండి. 1999 ఎన్నికల్లో పయ్యావుల కేసీ ఓడిపోయారు. ఆ ఎన్నికల తర్వాత చంద్రబాబు రెండోసారి సీఎం అయ్యారు. 2004-2009 ఎన్నికల్లో పయ్యావుల వరుస విజయాలు సాధించారు. ఆ రెండుసార్లు చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చున్నారు. 2014 ఎన్నికల్లో పయ్యావులు ఓడిపోయారు, చంద్రబాబు మూడోసారి సీఎం అయ్యారు. 2019 పయ్యావులు గెలిచారు, చంద్రబాబు మళ్లీ ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. 1994 పయ్యావులకు ఎన్టీఆర్ టికెట్ ఇచ్చారు, పయ్యావులు గెలిచారు. అయితే ఎన్టీఆర్ సీఎం సీటుకే ఎసరొచ్చింది. ఇప్పుడు చంద్రబాబు సిట్టింగ్లందరికీ సీట్లు ఇచ్చేశారు. అంటే పయ్యావులు కూడా ఒరవకొండ నుంచి మళ్లీ పోటీ చేయనున్నారన్నమాట. ఈ పరిస్థితుల్లో పయ్యావులు ఓడిపోవాలని చంద్రబాబు కోరుకోవడంలో తప్పులేదుగా. పయ్యావుల సెంటిమెంట్ ప్రకారం చూస్తే ఆయనను ప్రతిపక్ష పయ్యావులు అనాలేమో. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. అది ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్న జగన్ కూడా పయ్యావుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. జగన్ మరోసారి సీఎం కావాలంటే ఆ టార్గెట్ను 174 సీట్లకు తగ్గించుకుంటే మంచిది. పయ్యావులకు పోటీగా వీక్ క్యాండిడేట్ను నిలబెట్టి ఆ టీడీపీ ఎమ్మెల్యేను గెలిపించాల్సిన అవసరం కూడా జగన్కు ఉంది. చూద్దాం మరి, పయ్యావులు ఓడిపోయి చంద్రబాబును సీఎం చేస్తారో, తాను గెలిచి చంద్రబాబును మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోబెడతారో.